இதே இதே சாயித்ரி சக்தி நிலையம் இதே பெசவாட கனக துர்கா ஒடிலோ நா கொலுவை இஷ்டவேணி தீரங்களோ பிரதிஷ்டின பீடம் அந்தரிக்ஷல்லோ ఖగోళ జ్ఞానం ఆధునికంగా చూపుతుంటే వేనవేళ వత్సరాల ముందే భారతావనిలో జ్యోతిష్యముంది జ్యోతిష్య శాస్త్రం నేటి సైన్సుకు అందని అద్భుతము రాజర్షి బ్రహ్మర్షి భవిష్య బ్రహ్మ బిరుదాంకితులు కోనాల అచ్చిరెడ్డి ఇదే ఇదే సాయిత్రి శక్తి నిలయం ఇదే శతాధిక జ్యోతిష్య గ్రంథకర్త సంఖ్యా జ్యోతిష తపస్వి అభినవ వరాహమిహిరుడు ఇండియన్ హీరో రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారు తమ 38 సంవత్సరాల అమూల్యమైన అనుభవంతో నాడీ శాస్త్ర ఆధారంగా మీ బొటనవేలి ముద్రతో పాటు 2 అరచేతి రేఖలు పరిశీలించి జ్యోతిష్య శాస్త్రాన్ని అన్వయించి ఖచ్చితమైన జన్మ సమయాన్ని లెక్కగట్టి మీ భవిష్యత్ ఫలాలు తెలుపగలరు. విద్యా ఉద్యోగమా వ్యాపారమా వివాహం సంతానం గృహ వాహన యోగం విదేశీ ప్రయాణం క్రీడారంగం సినిమా రంగం ధనం రుణం బంధువులు స్నేహితులు శత్రువులు కోర్టు సమస్యలు రియల్ ఎస్టేట్ స్టాక్ అండ్ షేర్ మార్కెట్ ఆరోగ్యము ఆయుష్ వివాహ పొంతన శుభ ముహూర్తాల గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి డాక్టర్ శ్రీ కె అచ్చిరెడ్డి గారిని సంప్రదించవచ్చు. 1977 నుండి ఎందరో సినీ ప్రముఖులు మరెందరో రాజకీయ నాయకులు వీరి నుండి తమ భవిష్యత్ ఫలితములు తెలుసుకుని అతిరథ మహారథులుగా ఎదిగి ఉన్నారు. సాయిత్రి శక్తి నిలయం HB కాలనీ భవానీపురం విజయవాడ. ఫోన్స్ 9348417796 అండ్ 9248417796. ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మరథ కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషం, వాస్తు, సంఖ్య మరియు రత్న తంత్ర శాస్త్ర నిపుణులు, జ్యోతిష సామ్రాట్, వాస్తు బ్రహ్మ, ఇండియన్ హీరో లాంటి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకొని మరెందరో జీవితాల్లో వెలుగులు నింపుతున్న భారతదేశంలో అతిపెద్ద జ్యోతిషాలయం విజయవాడ సాయిత్రి శక్తి నిలయం వ్యవస్థాపకులు రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ రోజు కార్యక్రమంలో జ్యోతిష్యం, వాస్తు, సంఖ్య మరియు రత్న శాస్త్రం గురించి గురువు గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. నా పేరు అజయ్ నాయక్. పుట్టిన తేదీ 10/11/1974 సంవత్సరంలో సమయం రాత్రి 9:42 పుట్టాను. నేను 4 ఏళ్ల క్రితం ఒక ఇల్లు కొన్నాను. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి బాగా కలిసి వచ్చింది. కానీ ఇటీవల ఆ ఇంటికి పశ్చిమాన ఉత్తరాన 2 ఇళ్ళు కట్టారు. అవి నా బిల్డింగ్ కంటే ఎత్తుగా ఉన్నాయి. అవి కట్టిన దగ్గర నుండి నా ఇంట్లో అన్నీ అశుభాలే. ఎందువలన వాస్తులో లోపం ఉందా? దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? శాంతులేమైనా జరిపించాలని అడుగుతున్నారు గురువు గారు. అజయ్ నాయక్ గారు, మీరు 4 ఏళ్ల క్రితం పాపం ఇల్లు కొన్నారు, దాంట్లో చాలా బాగున్నారు. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శరవేగంతో ఇల్లు నిర్మాణాలు జరిగిపోతున్నాయి. అంతటా అన్ని చోట్ల రాష్ట్రంగా దేశంలో కూడా పడమర కట్టిన ఇల్లు వల్ల పెద్ద దోషం ఉండదు, ఉత్తరాన్ని కట్టిన ఇల్లు వల్ల పెద్ద దోషం. అటుపక్క ఇటుపక్క ఇతర ఇల్లు మధ్యలో మీ ఇల్లు చాలా డౌన్గా ఉండటం, దీనివల్ల కొంత అరిష్టమే. ఉత్తరాన్ని కట్టిన ఇల్లు వల్ల మీకు ఈశాన్యం వాయువ్యం చాలా దెబ్బతీస్తుంది. ఈశాన్యం వల్ల ఇంట్లో ఇల్లాలకు కానీ డబ్బుకు కానీ గౌరవానికి కానీ కొంత ఇబ్బంది అవుతుంది. వాయువు దోషం వల్ల అప్పులు పాలవటం, వ్యసనాలు బానిసలు అవటం లాంటి కానీ, తెలియనివంటి రోగాల వల్ల డబ్బు ఖర్చు అవటం లాంటివి కానీ బాగా జరుగుతుంటాయి. దీనికి మీరు ఒకటే మార్గం చేయవలసింది. ఫస్ట్ మీ ఇంటి చుట్టూ మీరు కాంపౌండ్ వాళ్ళు, మీ ఓన్ కాంపౌండ్ వాళ్ళు మీరు కట్టుకోవటం చాలా మంచిది. అప్పటికీ ఒకవేళ మీకు ఆ ప్రభావం తగ్గకపోతే, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతి గారిని కానీ లేదా ఒక జియోపతి వాస్తు పండితుని కానీ తీసుకొచ్చుకొని యూనివర్సల్ స్కానర్ ద్వారా ఒకసారి మీరు పరీక్ష చేయించుకొని, ఈశాన్యంలో అయితే నాకు తెలిసి వాటర్ ఎలిమెంట్ చేస్తారు, వాయువులో అయితేనేమో స్కై ఎలిమెంట్ చేస్తారు. ఆ 2 వేసుకోవటం వల్ల మీకు చాలా వరకు ప్లస్ పాయింట్కి వస్తారు. 78% మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. అయితే ధనం కానీ కాలం కానీ మీకు కలిసి వస్తే మాత్రం మీరు కూడా ఆ ఇంటితో సమానంగా హైట్ లేపుకోండి. అంత పరిస్థితి లేదనుకుంటే మీ ఇంటికి నైరుతి దిశలో, ఇంటి పైభాగంలో నైరుతి దిశలో ఒక పొడవైన కర్రకు ఒక కాషాయంగా ఉన్న ఆంజనేయ స్వామి ఎగురుతున్న సంజీవర్తి ఎత్తుకెళ్తున్నటువంటి జెండాను కానీ, ఎల్లో కలర్లో ఉన్నటువంటి క్లాత్ని తీసుకుని ఓంకార గుర్తు వేసి జెండాగా కానీ ఎగరవేయండి. అది ఎగురుతుందని చెప్పి మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్ రాదు. చుట్టుపక్కల ఎత్తు 2 ఉన్న ఎత్తు ఇల్లు ప్రభావం మీ మీద కొంతవరకు తగ్గుతుంది. ఏదైనా మీరు కాంపౌండ్ వాళ్ళు ఇమీడియట్లీ కట్టుకుంటే మీకు ఈ ప్రభావం నుంచి మీరు బయట కలుగుతారు. లేదా మీరు ఒకసారి వ్యక్తిగత నా దగ్గరికి వస్తే దీనికి ఇంకేదైనా సలహా ఉంటే నేను ఇవ్వగలుగుతాను. ఆల్ ది బెస్ట్.
గురువు గారిని మీరు వ్యక్తిగతంగా కలవవలసిన చిరునామా సాయి త్రిశక్తి నిలయం, పాత హెచ్బి కాలనీ, ఎంఐజీ 132/1, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఎదురుగా, భవానీపురం, విజయవాడ 12, ఫోన్ 0866-241-7796, సెల్ 9393-41-7796. గురువు గారు అలాగే శ్రావణి గారు అడుగుతున్నారండి, నా పుట్టిన తేదీ 18/6/1995 సమయం 9:42 పుట్టాను. నా తండ్రికి కొద్దిగా జాతకాల పిచ్చి, అందుకే నేను సరిగ్గా చదవడం లేదండి. ఇటీవల హైదరాబాద్ తీసుకువెళ్ళి నా పేరును న్యూమరాలజీ ప్రకారం మార్పించారు. అయితే అది మార్చని దగ్గర నుంచి నాకు మరిన్ని కష్టాలు కలిగయ్యాయి. అంతకుముందు కనీసం 50% మార్కులు వచ్చేవి, ఇప్పుడు పాస్ మార్కులు కూడా రావటం లేదు. మరలా నా పేరును మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు గురువు గారు. తప్పకుండా చెప్తారమ్మా, వినండి. అమ్మా శ్రావణి, మీది శతపిష నక్షత్రం, 2వ పాదం కుంభరాశి, కర్కాటక లగ్నం, లగ్నానికి 4వ స్థానంలో విద్యాస్థానంలో రాహు ఉండటం, 4వ స్థానాధిపతి అయిన శుక్రుడు బుధునితో కలిసి చంద్రుని యొక్క నక్షత్రం రోహిణిలో ఉండటం అంత మంచిది కాదు. ఉన్నత విద్యాస్థానంలో గురుడు ఉన్నా అతను శని నక్షత్రమైన అనురాధలో ఉండటం దీనివల్ల బద్ధకం అశ్రద్ధ, ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు అన్నీ వచ్చేసిన గర్వం వల్లని మీరు పోగొట్టుకుంటున్నారు. 3 క్యారెట్ల బరువు గల త్రికోణాకార పగడం లాకెట్ని మెడలో వేసుకోండి. అలాగే దాంతోపాటుగా సంపూర్ణ సర్పసాన్ చేయించుకోవటం చాలా మంచిది. మీ జాతకాన్ని బట్టి మీకు శుభ సమయం తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్యకాలంలో చదివింది రాయటం చాలా మంచిది. అలాగే మీ పేరులో కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, కానీ మీ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా అంటే సరిపడే విధంగా వైబ్రేషన్ మాత్రం లేదు. కనుక మీ పేరును చిన్న మార్పు చేసుకోక తప్పదు. యాక్చువల్గా బర్త్ నెంబర్ 7, డెస్టినీ నెంబర్ 3. దీన్ని గురుచండాల యోగం అంటాం. వాస్తవానికి 139 ట్రైడైమెన్షన్లో మీ ఎనర్జీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కలదు. కాబట్టి శ్రావణి ఎస్ఆర్ఏ విఏ ఎన్ఐ అనే మీ పేరులో 19/30 ప్రిన్స్ ఆఫ్ యోగను అమృతం, సంఖ్యలు మంచియే, పాజిటివ్ నెంబర్సే, కానీ వైబ్రేషన్ సరిగా లేదు. 350 డిగ్రీలు వైబ్రేషన్ సరిపోదు, అట్లీస్ట్ 400 డిగ్రీస్ దాటి ఉండాలి మీకు. కాబట్టి ఇంకొక పేరు యాడ్ చేయవలసి వస్తుంది మీ పేరుకి. శ్రావణి ఎస్ఆర్ఏ విఏఎన్ఐ అది అలాగే ఉంచి మయి అని పేరాలి, MAYAI శ్రావణమయ్యగా మార్చుకోండి. 27/52 అనే పాజిటివ్ సంఖ్యలు ఉత్పన్నం అవుతాయి. ఇప్పుడు వైబ్రేషన్ 414 డిగ్రీలు చేరుకుంటుంది. ఈ వైబ్రేషన్ మీ డేట్ ఆఫ్ బర్త్కి సింక్రిజేషన్ అవ్వటం వల్ల చదువు పట్ల శ్రద్ధ, విద్యలో సక్సెస్, ఉన్నతమైన స్థానంలో మీరు ఎదిగి ఉన్నతమైన విద్యను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఇది రోజు ఈ పేరుని 27 సార్లు రాయండి, 27 రోజులు రాయండి, 9 కోర్సులు పూర్తి చేయండి, సక్సెస్ఫుల్గా ఉంటారు. పగడం మాత్రం మర్చిపోకండి. మీ మెడలో త్రికోణాకార పగడం ధరించడం వల్ల మీకు ధైర్యం, మనోబలం బాగా పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్. గురువు గారు, సాధారణంగా న్యూమరాలజీ ప్రకారంగా ఒక కంపెనీ పేరు పెట్టాలంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు గురువు గారు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అమ్మా. న్యూమరాలజీ ప్రకారం కంపెనీ పేరు పెట్టాలంటే ఏ అంశాలు పరిగణలో తీసుకోవాలి? కంపెనీ పేరు అని కాదు, వ్యక్తి పేరు పెట్టాలన్నా మనం చాలా విషయాలు చెప్పుకుంటాను పరిగణలో తీసుకోవాలని. వ్యక్తి యొక్క జాతకాన్ని ముందు పరిశీలించి లైఫ్ గ్రాఫ్ తీసుకోవాలి. ఆ లైఫ్ గ్రాఫ్లో అతని జీవితం ఏముంది, నిజంగా ఇతను వ్యాపారం పెడతాడా, ఉద్యోగం చేస్తాడా, లేదా తిని తిరుగుతాడా, ఆ లైఫ్ గ్రాఫ్లో ఉంటుంది. అదే జ్యోతిష్యం కూడా చక్రవేశం అని పరిశీలిస్తే ఏ యోగాలు ఉన్నాయి, ఏ దశలో ఇతను నిజంగానే వ్యాపారం ఉంటే ప్రారంభిస్తాడు, ఇవన్నీ ముందు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఏ గ్రహం ఇతనికి లేదా ఏ సంఖ్య ఇతనికి వ్యాపారానికి ఉపయోగపడుతుంది, ఆ సంఖ్య సంబంధించిన కానీ ఆ గ్రహ సంబంధించిన వ్యాపారాలు ఇతని జీవితంలో ఎంతవరకు కొనసాగుతాయి, ఇది లైఫ్ గ్రాఫ్ లేదా జీవిత చక్రంలో తెలుస్తుంది. ఏ గ్రహ సంఖ్య లేదా ఏ నక్షత్రం రెండు పొంతం చేసుకుని ఎటువంటి అక్షరంతో వ్యాపారం ప్రారంభిస్తే మంచిది, అక్షర ప్రారంభంతో చేసేదానికి ఎటువంటి రంగులు ఉండాలి, ఎటువంటి లోగో ఉండాలి, లోగో ప్రధానం, లోగో ఉండాలి. ఒకవేళ అటువంటి పేరు పెడితే ఈ పేరు పెట్టిన దానికి ఆయుష్ ఎంతకాలం ఉంటుంది, ఈ సంస్థ 60 ఏళ్ళు ఉంటుందా, 70 ఏళ్ళు ఉంటుందా, 10 ఏళ్ళు ఉంటుందా, 10 రోజులు ఉంటుందా, అది పెట్టే వ్యక్తిని బట్టి ఉంటుంది. యజమాని లేకపోయినా సంస్థ నడిచేదే వ్యాపారం. యజమాని శాశ్వతం కాదు, యజమాని తన పనిలో తను తిరుగుతూ ఉంటాడు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ నడిపి, ఇవాళ టాటా కంపెనీ ఉందంటే టాటా అక్కడ కూర్చోడు, ఎంప్లాయీస్ నడిపిస్తున్నారు. ఆ పేర్లు అలాగ ఉంటాయి, అటువంటి పేర్లు చూసుకోవాలి జాగ్రత్తగా. అంతేకాదు సంస్థ ప్రారంభానికి మంచి ముహూర్తం చూసుకోవాలి, అది జ్యోతిష సంఖ్యాశాస్త్రం మిళితమై మనం ముహూర్తం పెట్టుకుంటే ఆ ముహూర్తం బలం ఎక్కువగా ఉంటుంది, దానికి ఆయుష్ పెడతాం. దానికి కూడా
ఎంతవరకు లాభాలు వస్తాయి. పనిచేసే వర్కర్స్ ఎప్పుడు కూడా శత్రులు అవ్వకూడదు. వాళ్ళలో ఎప్పుడు కూడా వ్యతిరేక మార్పు వచ్చిందా, బంధులు లాకౌట్లు అంటారు. 10 మంది బతికే సంస్థ మూసుకోవటం వల్ల రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. అది కూడా రాకుండా ముహూర్తంలో ఉంటుంది. ఇటువంటి అసలు వ్యక్తి జాతకులోనే వ్యాపారం లేకపోతే అనవసరంగా పెట్టడం వల్ల వేస్ట్. ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగం చేసుకోమనాలి, తప్ప వ్యాపారం జోలికి వెళ్ళకూడదు. అలా లేకుండా ఏదో వ్యాపారం నేను చేస్తున్నాడు, నేను పెట్టుకున్నాను, నడవట్లేదంటే అది ప్రారంభ దశలోనే మిగిలిపోతుంది. ఊరికే బోర్డు ప్రకారం విజిటింగ్ కార్డు వేసుకున్న దాకానే మిగులుతుంది. కాబట్టి దయవుంచి ముహూర్తం మనం ఒక వ్యాపార సంస్థ పెట్టే ముందు ఇన్ని అంశాలు మనం తీసుకొని అప్పుడు పేరు నిర్ణయం చేసి ఆ పేరుకి సూత్రప్రాయంగా శాస్త్రప్రాయంగా ఏ అక్షరాలు ఎన్ని ఉండాలి, ఏ అక్షరం ఎటుపక్క ఉండాలి, ఎటువంటి లోగో ఉండే, ఆ లోగోకి ఎటువంటి కలర్స్ ఉండాలి, అసలు ఆ సంస్థకి ఎటువంటి దిశ ఉన్నటువంటి ఆఫీస్ కలిసి వస్తుంది, లేకుంటే పరిశ్రమ కట్టాలంటే అటువంటి కలిసి వస్తాయి. అన్నీ కూడా అనువయించిన నియమ రాశి జరిగితే మీకు తప్పనిసరిగా చెప్తాడు. జ్యోతిష్యం సంఖ్యాశాస్త్రం తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్ గురువు గారు. అలాగే గంగాధర్రావు గారు అడుగుతున్నారండి, నా పుట్టిన తేదీ 8/11/1985 సంవత్సరం, సమయం రాత్రి 6:07 పుట్టాను. నేను ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. మాది శ్రీకాకుళం జిల్లాలోని చిన్న గ్రామం. అయితే నేను సొంతగా ల్యాబ్ పెట్టాలనుకుంటున్నాను. ఇందుకోసం నాకున్న 75 సెంట్ల భూమిని అమ్మివేశాను. కానీ అది అమ్మిన దగ్గర నుంచి నాకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఆ భూమి తాతల నుంచి వచ్చిన ఆస్తి, అది అమ్మటం వలన ఏదైనా అరిష్టం జరిగిందా, దయచేసి తెలుపగలరని అడుగుతున్నారు గురువు గారు. తప్పకుండా తెలుపుతారండి, వినండి. 8/11/1985 పుట్టారు, సాయంత్రం 6:07 పుట్టానని చెప్పారు. మీది పుబ్బ నక్షత్రం, సింహరాశి, వృషభ లగ్నంలో పుట్టారు. చాలా గొప్ప లగ్నం. ఇవాళ చంద్రబాబు గారు అదే లగ్నంలో పుట్టాడు, కృష్ణుడు అదే లగ్నంలో పుట్టారు, గణపతి సత్యనారాయణ స్వామీజీ కూడా ఇదే లగ్నంలో పుట్టారు. మంచి లగ్నం. కానీ లగ్నాత్ చతుర్థ స్థానంలో చంద్రుడు ఉండటం, చతుర్థ స్థానాధిపతి రవి శుక్రకేతులతో కలిసి ఉండటం, వ్యయస్థానంలో రాహు ఉండటం అంత మంచిది కాదు. వర్తమాన దశ కూడా రాహు దశ 2009-2027 వరకు. అయితే ఇందులో భాగ్యస్థానాధిపతి శని అంతర్దశ కాలంలో, అంటే పూర్వీకలాస్ గురించి చెప్పేది 9th హౌస్ 11th హౌస్ గురించి చెప్తాం, అటువంటి స్థానాధిపతి దశ ప్రారంభమైంది కాబట్టి 2014-16 మధ్య కాలంలో పూర్వీకలాస్ అమ్మక తప్పదు. అదేదో దాద్దామన్నా లేకుండా వ్యాపారం కోసం కాదు, టైం అలా ఆసన్నమైంది, ఖచ్చితంగా నువ్వు అమ్మక తప్పలేదు, అమ్మవలసి వచ్చింది. అయితే మీ జాతకంలో రాహుకేతుని మధ్యలో గ్రహాలని బంధింపబడ్డాయి. మీ 10వ సంవత్సర వయసులోనే మీ తల్లిదండ్రులు కాలసర్ప స్నానం చేయించుకుంటే చాలా బాగుండి, ఎప్పటికన్నా మించిపోయింది. మీరు కాలసర్ప స్నానం చేయించుకున్న తర్వాత వ్యాపారం జోలికి వెళ్ళండి, అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు కూడా కుదురుపడతాయి. నీలమణి మినిమం 3-5 క్యారెట్స్ ఎడం మధ్య వెనుక పంచలోహంలో మాత్రమే ధరించండి, గోల్డ్లో ధరించకూడదు. రెండోది మీకు బంగారం శాపం ఉంది, మీరు బంగారం పెట్టుకున్న ఇంట్లో బంగారం కూడా బయటికి తాకట్లకు వెళ్ళిపోతుంటుంది, బ్యాంకులకు వెళ్ళిపోతుంది, చాలా జాగ్రత్త. అలాగే ప్రస్తుతం అర్ధాశ్రమ శని, దీని కారణంగా ప్రతి శనివారం ఆంజేసం గుడి చుట్టూ తిరిగి 19 ప్రదక్షిణాలు చేయండి. నువ్వులు బెల్లం క్షమలకు వేయండి. 8వ తారీఖున ఎప్పుడన్నా కానీ మీ కుడి చేతి మణికట్టుకి నల్లదారం కట్టుకోండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ అదే తారీఖుకి దాన్ని విమోచన చేసి దిష్టి తీసుకుని బయట చెట్టు పారేసేయండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు దుష్టగ్రహ బాధలు తొలుగుతాయి. శని రాహులు కలిగించే దుష్టగ్రహ బాధ నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ఆల్ ది బెస్ట్ గంగాధర్ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి, నా పేరు ఆంజనేయులు, వయసు 50 ఏళ్ళు, పుట్టిన తేదీ 8/10/1965, సమయం తెలియదు. దేవుడికి మొక్కులు మొక్కుకొని తీర్చుకుంటే ఏదైనా అరిష్టమా, దీనికి ఏదైనా శాంతి పూజలు ఉన్నాయా దయచేసి చెప్పగలరు. ఎందుకంటే ఇప్పటికే పీకల్లోతి కష్టాల్లో ఉన్నాను, మొక్కులు తీర్చుకోపోవటమే నేను చేసిన పాపం అనుకుంటున్నాను. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. తప్పకుండా చెప్తారండి, వినండి. 50 ఏళ్ళ వయసు వచ్చింది మీకు, అందులో 8/10/1965 పుట్టానన్నారు. మొక్కులు తీర్చుకుంటే అరిష్టాలా అని భయంతో ఉన్నారు మీరు. మీ అధిష్టాన దైవం సూర్యభగవానుడు. రోజు సూర్య నమస్కారం చేసుకొని జలాన్ని ఆర్ఘ్యంగా ఇచ్చి అరవా పంచదార చీమలకు వేస్తుండండి. మీ మొక్కులు తీర్చాలనుకున్నప్పుడు కలియుగమైన వెంకన్నకు తిరుపతి వెళ్ళండి, లేదా మీకు ద్వారకా తిరుమల వెళ్ళి మీ తలనీలాలు సమర్పించండి. అదే రోజున వేలుంటే 5 వరకు 11 మందికో సాధువులకి కడుపార భోజనం పెట్టించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి.
భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. మీరేదో మొక్కేసి తీర్చాలని ఆయన ఏం బాధపడాడు. ఇది మీ బలహీనత, మానసిక బలహీనత. ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడు కూడా మీ మనసులో తీసేయండి. మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోని రోజు మానసిక బలం బాగా పెరుగుతుంది. అలాగే వీలుంటే, స్తోమత ఉంటే ఒక కెంపు ఉంగరాన్ని కుడిచేత ఉంగరం వేలకు ధరించండి. మ్యాక్సిమం మీకు మంచి ధైర్యం పెరుగుతుంది. ఈ ఇటువంటి మానసిక బలహీనతలు పోతే నెగిటివ్ ఆలోచనలు పోతాయి. ఒకవేళ అలా వెంపు పెట్టుకోవాలనే స్థితి వస్తే ఆదివారం రోజున సూర్యోదయానికి ముందే మీరు ఒక జిల్లెట్ చెట్టును చూసుకొని ముమ్మారు మూడు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టుకి నీళ్లు, పాలు, గంధం కలిపిన మిశ్రమాన్ని పోయండి. చిన్నగా దీపారాధన చేసి బెల్లం నివేదనగా పెట్టి అగరత్తులు ధూపమేయండి. ఆ చెట్టుకి దండం పెట్టుకోండి. అమ్మ, నా మంచి కోసం, నా ఆరోగ్యం కోసం, లేకుండా నాకు అభివృద్ధి కోసం నీ నుండి నేను ఒక వేరు తీసుకుంటున్నానని చెప్పి ఆ చెట్టుకి ఉత్తర దిశలో పారినటువంటి వేరు, జిల్లెడి వేరుని ఒక రాగి తావీజునంత బిగించి మెడలో ధరించండి. అదే రోజు ధరించండి. తప్పనిసరిగా మీకు కెంపు ధరించిన కంటే గొప్ప ఫలితాలు ఇస్తుంది. జాతకంలో రవిబలం బాగా పెరుగుతుంది, ధైర్యం బాగా పెరుగుతుంది, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, ధనాదాయం కూడా పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్. జ్యోతిషం, వాస్తు, సంఖ్య మరియు రత్న శాస్త్రం గురించి గురువు గారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు బ్రహ్మరథ కార్యక్రమంలో చిన్న విరామం. 100% లక్ భారతదేశంలోని అతిపెద్ద జ్యోతిష గ్రంథాలయం కలిగిన ఏకైక సంస్థ సాయి త్రిశక్తి నిలయం. శాస్త్రీయంగా పలు శాస్త్రాల అన్వయంతో జాతీయ స్థాయిలో పలు అవార్డులు, సన్మానాలు, సత్కారాలు పొందిన 38 సంవత్సరాల అనుభవం గల రాజర్షి, బ్రహ్మర్షి, దైవజ్ఞులు, ఇండియన్ హీరో డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు. మీ అదృష్టం మీ పేరులోనే ఉంది. పేరులో ఒక అక్షరం చేర్చడమా లేక మార్చడం ద్వారా మీ దశను మార్చుకుని 100% లక్ తో బంగారు గమ్యాన్ని చేరుకోండి. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య, ప్రతి సమస్యకి ఎన్నో పరిష్కారాలు. విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, సినీ రంగం కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, వివాహ, సంతానం, గృహయోగం, ధన, రుణ, కోర్టు, విదేశీ యానం, ఆరోగ్యం, ఆయుష్ వంటి విషయాలలో మీ భవిష్య ఫలితాల కొరకు ఎందరో రాజకీయ, సినీ రంగ ప్రముఖుల అభిమానాన్ని చూరగొన్న జ్యోతిష సామ్రాట్, శత జ్యోతిష గ్రంథకర్త అయిన డాక్టర్ కె అచ్చిరెడ్డి గారిని మరియు న్యూమరో ఆస్ట్రో కింగ్ కె వంశీకృష్ణ గారిని సంప్రదించండి. సాయి త్రిశక్తి నిలయం, పాత హెచ్బి కాలనీ, ఎంఎల్జీ 132/1, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎదురుగా, భవానీపురం, విజయవాడ 12. ఫోన్ 0866-241-7796, సెల్ 9393-41-7796. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువు గారు, నేమ్ కరెక్షన్ వ్యక్తులకైనా ఊర్లు, రాష్ట్రాలు, దేశాలు కూడా చేయవచ్చంటారు గురువు గారు? అమ్మ, చాలా మంచి ప్రశ్న అడిగావు. ఇది చాలా మందికి సందిగ్ధంగా ఉన్నటువంటి ప్రశ్న. వ్యక్తులకే కాదు, ఊర్లు, రాష్ట్రాలు, దేశాలకు కూడా పేర్లు ఏమైనా తేడా ఉంటే కరెక్షన్ చేసుకుంటే ఆ ఊరు ప్రజలు కానీ, ఆ రాష్ట్ర ప్రజలు కానీ, ఆ దేశ ప్రజలు కానీ ఎంతో సుఖంగానూ ఉండటమే కాకుండా ఆ ఊర్లు, రాష్ట్రాలు, దేశాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయి. అయితే ఉదాహరణగా చూద్దాం, ఆంధ్రప్రదేశ్ని చూద్దాం. ఆంధ్ర అనే దాంట్లో 18 నెంబర్ ఉంది. ఏపీ అనే దాంట్లో కూడా 1-8 సంఖ్యలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 13 అక్షరాలతో మిళితమైనటువంటిది. ఏ రాష్ట్రానికైనా, ఏ దేశానికైనా 13, 16, 12, 21, 29, 31 సంఖ్యాబలం కానీ, అక్షరాలు కానీ ఉంటే ఎప్పుడు ఏదో రకం విస్ఫోటనలు, జన నష్టాలు, ప్రాణ నష్టాలు, ధన నష్టాలు, లేదా దేశ అభివృద్ధి లేకపోవటం, కరువు కాండాలతో వెళ్ళటం జరుగుతుంటుంది. అలా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సంఖ్యాబలం కలిగి ఉండటం వల్ల మొట్టమొదట తమిళనాడులో, ఆంధ్ర ప్లస్ తమిళనాడు కలిసి ఉండి కొంతకాలానికి వీరిద్దరి మధ్యన మళ్ళీ విడిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రత్యేక రాష్ట్రం పెట్టుకోవాలని కోరికతో ఉన్నప్పుడు హైదరాబాద్ని ఒక రాష్ట్రంగా ఏర్పరచుకొని ఆంధ్రప్రదేశ్కి ఏర్పడ్డారు. 60 సంవత్సరాలు ఉన్న తర్వాత చాలా వరకు విడిపోదామనే పోరాటాలన్నీ ఆగినప్పటికి కూడా ఆగకుండగా విడిపోవలసిన పరిస్థితులు ఏర్పడి అన్నదమ్ములాగా ఉన్న మనం విడిపోయి ఎవరి రాష్ట్రం వాళ్ళు చూసుకునే పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 అక్షరాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 18 నెంబరు ఇంత పనిచేస్తాయి. దాదాపుగా ఒక 20-22 సంవత్సరాల కాలం నుంచి పత్రికా మృఖంగా కానీ, లేకుంటే ప్రముఖులు వచ్చినప్పుడు కానీ ఈ పేరు మార్చండి ఆంధ్రప్రదేశ్ వద్దని చాలాసార్లు చెప్పినా అధికారులు దీన్ని పట్టించుకోకపోవటం, దాన్ని మార్చలేకపోవటం వల్ల తిరిగి ఇలాంటి సమస్య ఏర్పడలేదు. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నా సింగపూర్ కంటే గొప్పగా చేయాలని మంచి తెలివైన నాయకుడు, అపర చాణక్యుడు,
మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు ఉండి కూడా మనం కష్టాలు పడవలసిన పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రాన్ని పేరు మార్చకపోతే తిరిగి మరొక ఉద్యమం మళ్ళీ చేరి మా రాష్ట్రం మాకు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలని మూడు ప్రాంతాల వాళ్ళు మూడు చిన్నాభిన్నాలు అయ్యే అవకాశం కూడా కనపడుతున్నది. మళ్ళీ బంధులు హర్తాళ్ళు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. రాక మునిపే రాష్ట్రం పేరు మారిస్తే బాగుంటుంది. అది నవ్యాంధ్ర అని పెట్టినా పర్లేదు, రాయలాంధ్ర అని పెట్టినా పర్వాలేదు. ఏపీ అనే పదం ఎక్కడున్నా చాలు, నష్టాలే. ఉదాహరణకు ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు నష్టాలను ఉంటుంది. ఉద్యోగుల జీతాలు కూడా ఒకసారి ఉండవు, బంధులు హర్తాళ్ళు. దాన్ని కూడా మార్చడం మంచిది. కాబట్టి రాష్ట్రం పేరు మార్చండి, దాంతోపాటు ఈ పేర్లన్నీ కూడా మారుతాయి, ఇదొకటి. అంతేకాకుండా మన హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది. హైదరాబాద్ ఉన్నగా ఏ గొడవలు ఉండేవి కావు. గ్రేటర్ హైదరాబాద్ చేశారు. ఈ గ్రేటర్ హైదరాబాద్లో 16 అక్షరాలు, ఇంచుమించుగా 47 నెంబర్ అంటే 4+7=11, దీని మాస్టర్ నెంబర్ అంటారు. ఎప్పుడైతే ఇది ఈ గ్రేటర్ హైదరాబాద్ అయ్యిందో విస్ఫోటనం మొదలైనట్టే, విడిపోదామనే ఆలోచనలు చాలా ఎక్కువైనాయి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఈ పేరు మార్పు వల్ల హైదరాబాద్లో కూడా ఎక్కడ అభివృద్ధి అక్కడ కుంటుపడ్డదేమో అనే విధంగానే కనపడుతున్నది. దయవుంచి మనం పేర్లు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించి ప్రజలకు, నాయకులకు, దేశానికి ప్రయోజనం కలిగే విధంగా ఉంటే మంచిది. భారతదేశం అనే పేరు ఉన్నప్పుడు పరదేశం వాళ్ళందరి కళ్ళు కూడా మన దేశం మీదే ఉండి, సంపన్న దేశం, సంపదలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి, మనం ఇంకా వాడుకోలేదు. అటువంటి సంపదలు ఉన్న ఈ దేశాన్ని పరదేశస్తులు మన మీద పెత్తనం చలాయించి చాలా కాలం వారు మనపై పరిపాలన చేసి మన సంపదలు ఎన్నో కోకొల్లుగా కొట్టుకెళ్ళారు. అలాంటి కొట్టుకెళ్ళినట్టు మన శాస్త్రాలు కూడా నేను చాలాసార్లు చెప్పుకుంటున్నాం. దాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఇండియాగా మార్చడం, ఇండియా అనే పేరు రాగానే రుణాలు, అప్పులు, నిరుద్యోగం, ఒకటింటి పక్కపక్క రాష్ట్రాల్లో అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళకి కలహాలు పొంతన లేకపోవటం, ఒకళ్ళపై ఒకళ్ళు విసురులు విసుకుని విస్ఫోటన లాంటి పరిస్థితులు తెచ్చుకోవటం జరగడానికి కారణం ఇండియాలో ఉన్న 12 నెంబర్. కాబట్టి ఇండియాని తిరిగి భారతదేశంగా మారిస్తే చాలా బాగుంటుందని మా సలహా. అటువంటి సలహా చాలాసార్లు మేము పత్రికాముఖంగాను ప్లస్ రాతపూర్వకం కూడా మోడీ గారికి పంపించడం జరిగింది. అలాగే ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ ఊరైనా 12 కానీ, 13 కానీ, 16 కానీ, 18 కానీ, 21, 29, 31, 33 కూడా ఇటువంటి నెంబర్ లేకుండా చూసుకుని పేర్లు పెట్టుకుంటే చాలా మంచిది. అంటే 16 నెంబర్ ఉన్న రష్యా చూశారు కదా, ఎంతో కాలంగా సోషలిజం ఉన్న రాష్ట్రం, కమ్యూనిజం అంతా కూడా ఒకసారి దెబ్బతినిపోయింది రష్యా. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. మరోసారి సమయం ఉన్నప్పుడు మరి వీటి గురించి ఆలోచిద్దాం. కాబట్టి వ్యక్తులకి కాదు, రాష్ట్రాలకి, దేశాలకు లేదా గ్రామాలకు ఖచ్చితంగా పేరు ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. గురువు గారు, వామన్ రావు గారు అడుగుతున్నారండి. పుట్టిన తేదీ 2/4/1952 సంవత్సరం, సమయం తెలియదు, నాది తిరుపతి. నేను ఇప్పటికీ చాలామంది జ్యోతిష్యులను కలిశాను, ఎన్నో పూజలు పునస్కారాలు ఆచరించాను. నేను రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాను, అందుకోసం ఎంతో ఖర్చు పెట్టాను, కానీ ఫలితం లేదు. జనారక్షణ కోసం ఏ శాంతి పూజలు చేస్తే బాగుంటుంది దయచేసి చెప్పగలరని అడుగుతున్నారు గురువు గారు. తప్పకుండా చెప్తారమ్మా, వినండి. వామన్ రావు గారు, మీరు 2/4/1952 పుట్టారు అని చెప్పి చెప్పారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా రాజకీయాలు ఎదగలేకపోతున్నారు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 5. ఈ కలయిక అంత మంచిది కానీ చాలాసార్లు చెప్పుకున్నాం. 2/4/8 అనే ట్రైడైమెన్షన్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎనర్జీ ఉండటం చాలా మంచిది. మంచి వాక్పటుత్వం, సునాయాసంగా మాట్లాడగలుగుతాం, సమయానుకూలంగా మాట్లాడగలుగుతాం, రాజకీయ పరిజ్ఞానం మీలో ఉండటం, ఎన్ని ఉన్నా కూడా మీ పేరులో 28/32 అంటే ఒక నెగిటివ్ సంఖ్య, ఒక పాజిటివ్ ఎనర్జీ గల సంఖ్య ఉండటం అంత మంచిది కాదు. 424 డిగ్రీల వైబ్రేషన్ మాత్రం మీ పేరుకుంది. కాబట్టి కొంత పేరు మార్పు చేసుకుంటే చాలా మంచిది. వామనరావు VAMANARAO రావు అనే పేరును BAMMANNA రావుగా మార్చుకుంటే 37/41 అనే లీడర్ అండ్ లెజెండ్ అనే సంఖ్య వస్తుంది. దీనివల్ల మంచి వైబ్రేషన్ ఉత్పన్నం అవుతుంది, 514 డిగ్రీలు చేరుకుంటుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ సింక్రైజేషన్ అయి మీ లైఫ్ గ్రాఫ్లో ఉన్నటువంటి రాజకీయ పదవిని మీరు తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. యాక్చువల్గా మీ లైఫ్ గ్రాఫ్లో 46 నుండి 56, 57 మధ్యకాలంలో చిన్న పదవి లాంటివి పొందాలి. 64 నుండి 69 మధ్యకాలంలో మాత్రం మంచి పదవి యోగం పొంది ప్రజలు గుర్తింపు పొందే విధంగా మీరు పనులు చేసి సమాజానికి ఎంతో సేవ చేస్తారు.
రోజు మీ పేరుని మీరు 37 సార్లు రాయండి, 37 రోజులు రాయండి, 10 క్వశ్చన్ పూర్తి చేయండి, చాలా బాగుంటుంది. మీ నేమ్ ప్లేట్ తయారు చేసిన ఇంటికి విజిటింగ్ కార్డు మీద మీ వెహికల్ మీద కూడా ఈ పేరు రాసుకుంటే రాజకీయ వృద్ధి, పదవీ ప్రాప్తి తప్పనిసరి జరుగుతుంది. అలాగే మీరు బాగా రాజకీయంలో ఎదగాలంటే విద్యాలయంలో ఎక్కడైనా తాగే నీటి ట్యాంకును పెట్టండి, చాలా మంచిది. లేదా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి పేద పేషెంట్స్కి అనమాట మీరు వైద్యంగా ఖర్చుని మీరే భరిస్తే కూడా చాలా మంచిది. అది ఆది మంగళవారంలో ఇస్తే చాలా మంచిది. మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేసే దాన ధర్మాలే మీ పదవికి మంచి రహదారిని ఏర్పాటు చేస్తాయి. ఆల్ ది బెస్ట్, తప్పనిసరి చెయ్యండి. 3 క్యారెట్ బరువు గల కెంపును కూడా ఉంగరంగా ధరించండి. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. నా పేరు పతాంజలి. పుట్టిన తేదీ 19/3/1962. సమయం 12:25 పుట్టాను. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. ఇటీవలే ఒక అపార్ట్మెంట్ కొని అందులో గృహప్రవేశం చేశాం. అప్పటి నుంచి మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. అందరూ ఆ ఇంటికి శాంతి పూజలు చేయించమంటే చేయించాను, కానీ ఎలాంటి ఉపయోగం లేదు. వాస్తుదోషం ఉందో లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దయచేసి సలహా ఇవ్వండి, పరిష్కారం చూపండి అని అడుగుతున్నారు గురువు గారు. తప్పకుండా చూపుతారు పతంజలి గారు, వినండి. పతంజలి గారు, మీ నక్షత్రం మఖ నక్షత్రం సింహరాశి, మిథున లగ్నం. ఆర్థికంగా మీకు ఏ లోటు ఉండదు. గృహస్థానాధిపతి బుధుడు, గృహకారక గురుడు, ఇరువురు భాగ్యస్థానంలో రాహు నక్షత్రం శతవృక్షంలో ఉండటం వలన ఇది అంత మంచిది కాదు. అందుకని మీకు వాస్తుగా ఉండే ఇల్లు దొరకడం కూడా కొంచెం కష్టమే. ఇంతకీ మీది ఏ సింహద్వారమో వివరించలేదు మీరు. మీకు తూర్పు ఉత్తర సింహద్వారం గల గృహం బాగా కలిసి వస్తుంది, మిగిలినవి అంతగా కలిసి రావు. ప్రస్తుతం మీకు అర్ధాశ్రంశం జరుగుతున్నది. దీనివల్ల మీకు అనారోగ్య బాధలు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. రాహులు కేతు కానీ, కేతు మహాదశలో రాహు అంతర్దశ కానీ ఉన్నప్పుడు నరములకు సంబంధించిన బాధలు, ప్రమాదాలు, మోసపోవటం, ఎత్తిరించి పడే దెబ్బలు తింటే ఇలాంటివి జరిగే అవకాశం ఉండదు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవటం మంచిది. మీరు కొన్న ఇల్లు ఇప్పుడు ఏదైతే ఉందో అది మీరు శంకుస్థాపన చేసింది కాదు. ఎవరో శంకుస్థాపన చేసి కట్టి మనకి ఇచ్చారు. అలాంటి ఇంట్లో ఉండటం వల్ల ఆ శంకుస్థాపన బలం కానీ ఆ శంకుస్థాపన చేసిన నక్షత్రం మీకు సరైనది కాకపోవచ్చు. అలాంటప్పుడు మీరు తిరిగి మీరు ఉన్న ఈ ఇంటికి పునఃశంకుస్థాపన చేసుకుని గృహప్రవేశం చేస్తే చాలా మంచిది. ఒక పంచండి మీకు దగ్గరలో ఉన్న సిద్ధాంతికను తీసుకొచ్చుకొని ముందు వాస్తు లోపల ఏమైనా ఉంటే సరి చేసుకొని, ఒకవేళ సరిదిలేని పక్షంలో ఉన్నప్పుడు యూనివర్సల్ స్కానర్స్ ద్వారా మీ ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నది గుర్తించి యూనివర్సల్ రాడ్స్ను అక్కడ మీరు ప్రతిష్ట చేసుకుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్ అంతా పోయి పాజిటివ్గా తయారవుతుంది. ఆ పంచభూత ఆశీస్సులు మీకు తప్పనిసరిగా ఉంటాయి. లేదా మీరు నన్ను వ్యక్తిగతంగా ఒకసారి సంప్రదించండి. ఈ లోపల నరఘోషంతరం ఆ ఇంటికి తగిలించుకోవటం కూడా చాలా మంచిది. ఆల్ ది బెస్ట్ గురువు గారు. మరి మీ అమూల్యమైన సమయం కేటాయించి మా ప్రేక్షకులకు జ్యోతిష్యం, వాస్తు, అలాగే సంఖ్య మరియు రత్నశాస్త్రాల గురించి వివరాలు మీరు అందించినందుకు ధన్యవాదాలు. సర్వే జనో సుఖనే భవంతు. ఇండియన్ కియో రాజర్షి, బ్రహ్మర్షి, దైవజ్ఞ డాక్టర్ కె అచ్చిరెడ్డి గారు తన 38 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో 154వ పుస్తకంగా మీ ముందుకు వస్తున్న పవర్ ఆఫ్ వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ. ఇది యూనివర్సల్ మొదటి పుస్తకం. ముఖ్యంగా ఇందులో వైబ్రేషన్, ఇంగ్లీష్ తెలుగు అక్షరాల శబ్ద వేగం, నుదుటి వ్రాత, నంబర్స్ ఇన్ స్మైల్, పవర్ ఆఫ్ డేట్స్, బైబిల్ సంఖ్యా రహస్యాలు, వాస్తు జియో వాస్తు, హోర సంఖ్య, రత్న అదృష్టం మొదలగు అంశాలతో మీ ముందుకు వస్తున్నదే ఈ పుస్తకం పవర్ ఆఫ్ వైబ్రేషన్ ఆస్ట్రో న్యూమరాలజీ. సంప్రదించండి సాయి త్రిశక్తి నిలయం, MIG, ఓల్డ్ HB కాలనీ, పాత వాటర్ ట్యాంక్ దగ్గర, భవానీపురం, విజయవాడ. సెల్ నంబర్స్ 9642477568 మరియు 9348417796.